జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం, పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు, ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఉద్రేకపూర్వకంగా ఉంటుందండి ఈ నెలంతా. ఏ పని చేయి, ఏదో ఒక కోపం, ఏదో ఒక చిగాకు, ఏదో ఒక ఇబ్బంది, మానసిక అశాంతి ఎక్కువ కనబడే అవకాశాలు నెల ప్రారంభంలోనే మొదలవుతుంది. జాగ్రత్త సుమి, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, మీ హెల్త్ పరంగా జాగ్రత్త. వ్యాపారులకి గొప్పగా ఉంటుందని మాత్రం చెప్పలేము, కానీ ఇబ్బందులు వచ్చినా దాన్ని మీరు తట్టుకోలేగలిగే శక్తి మీకు భగవంతుడు కల్పిస్తాడు. వినోద సంబంధ విషయాల్లో, విహారయాత్ర సంబంధ విషయాల్లో కాస్త ఆలోచించండి. బయట ప్రదేశాల్లో ఆహారం తినప్పుడు అది మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అందులోనూ ఈ యొక్క ఫుడ్ అలర్జీ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. 3, 8, 11, 13, 17 తేదీలో అనుకూలంగా అసలే లేవు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరి దగ్గర ఆశించి ఉంటారు చేయుత అక్కడ బెడిసి కొడుతుంది. నెల యొక్క తృతీయ వారంలో కాస్త ఊపిరి పీల్చుకుంటారు. జీవిత భాగస్వామితో సరైనటువంటి సంభాషణలు కలిగి ఉండడం మంచిది. మీ యొక్క సంతానం పట్ల ఏకాగ్రత కట్టించండి. స్పెక్యులేషన్లో ఎంటర్ అవ్వకండి. రియల్ ఎస్టేట్లో ఏదైనా మీకు అమ్మకానికి వచ్చింది లేదా మీరు అమ్మాలనుకున్నప్పుడు అది చాలా తక్కువ రేటుకు వెళ్ళే అవకాశాలు ఉంటుంది. ఈ నెల ఓవరాల్ కొంచెం రెస్ట్ తీసుకోండి. ఏదైనా ఒక దేవాలయ సందర్శన చేయండి. ఘం గణపతి నమః ఉండండి. నిత్యకర్మానుష్ఠానాలు చక్కగా చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక నెల ఈ నెల అని చెప్పచ్చు. పసుపు, ఆకుపచ్చ, తెలుపు ఈ మూడు కలర్లు ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. జిల్లేడు ఒత్తులతో, ఇప్ప నూనెతో ప్రతిరోజు దీపం వెలిగించండి. దుర్గాదేవికి పాలాభిషేకం చేయండి ఎక్కువ శాతం. నంబర్ 1 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ఉదయం సాయంత్రం ధూపం వేయండి. ఒక పేదవారికి ఒక గొడుగు ఇవ్వండి. విజయవస్తు.